திருமருமார்பன் மலை போல் ஓடும் சகடத்தை சாடிய பின்னை உறப்புவது அஞ்சுவனே. யசோதம்ம கூடா கிருஷ்ணய்யக்கு நேனு செப்பலேக்கோத்து வாடி சேசி சேஷ்டலு சாமான்யமைனவிலா லேவு, நாக்கு பயம் வேஸ்தோந்தி அனி கோபிகளுக்கு செப்பி தப்பிச்சுக்கிட்டு மன யசோதம்ம கூட வாழ சாடிலு வினலேக. இந்தக்கி மன கிருஷ்ணய்யா ஈடும் பலியும் உடையா, சௌரியமோ வீரியமோ பராக்கிரமமோ எல்லாம் உன்னாயோ கிருஷ்ணய்க்கு ஈடும் பலியும் உடையா. அலகே மனோபலம் சரீர பலம் கலிகினவாடு மன கிருஷ்ணய்யா. யசோத பிராட்டி செப்தோந்தி கோபிகக்கு இந்நம்பி பிறந்த எழுதிங்களில் மா அப்பை புட்டேடு 7 மாசாலு, புட்டின் ரோஜு வச்சிந்தி திருநக்ஷத்திரம் வச்சிந்தி ரோஹிணி நக்ஷத்திரம். லோகன்லோ சாமான்யமைன பிள்ளை புடித்தேனே ప్రతి నెల పుట్టినరోజు చేస్తున్నారు. మరి అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు కృష్ణయ్యగా అవతరిస్తే ప్రతి రోహిణికి త్రినక్షత్ర మహోత్సవం చేసేదట యశోదా పిరాట్టి. అలాగే 7 మాసాలు 7 నెలలు వచ్చినాయి మన కృష్ణయ్యకి. ఏడలర్ కన్నీయనానై పలర్తి, మన కృష్ణయ్య ఎప్పుడు నీరాడతాడు అంటే అందమైన మాలలతో అలంకారం చేసుకుని అలాగే బజ్జున్నాక కడుపు నిండా పాలు తాగి పడుకున్న తర్వాత యమునై నీరాడపోనేని యశోదా పిరాటి నీరాడటానికి వెళ్ళింది. పాలిచ్చింది, చక్కగా నిద్రపోయాడు. అలంకారం అయినాకే స్నానం అని మన తిరుమంగయ్యాళ్వార్లు కటాక్షించారు. కానీ ప్రియవాచ్యాన్ పిళ్ళై నీరాడిన తర్వాతే అలంకారము అని వ్యాఖ్యానంలో కటాక్షించారు. అలా అలంకారం చేసుకుని అనేక మాలలు ధరించి నీరాడి బొజ్జ నిండా పాలు తాగి వలర్తి బజ్జున్నాడు. వలర్తి బజ్జున్నాడు, కన్నను నిద్రపోయాడు కదా అని యమునై నీరాడపోనేను, యమునా నదికి నీరాడటానికి వెళ్ళాను. ఈలోపేం జరిగిందో తెలుసా? సేడన్ తిరుమరు మార్బన్, ఎవరు నా కొడుకు అంటే సర్వేశ్వరుడులా ఉన్నాడు వక్షస్థలంలో తిరుమరు మార్బన్, తాయార్లు వేంచేసున్నారు. సరే కృష్ణయ్య పడుకున్నాడు కదా అని దేని రక్షకంగా పెట్టి వెళ్ళాను అంటే ఒక బండి చక్రాన్ని కృష్ణయ్యకు రక్షకంగా పెట్టి వెళ్ళాను. ఎలాంటి బండి చక్రము? మలైపోల్, కొండవలే ఉన్నది. అయితే మలైపోల్ ఓడుం సగడత్తై చాడియ తిన్నై, కన్ననికి ఆకలేసినట్లుగా పాదాలు చేతులు చాచగా 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 సగటాసురుడనే రాక్షసుడు ఆ బండి చక్రంలో ఆవహించాడు. కన్నన్ యొక్క తిరువడి స్పర్శ తగలగానే అమాంతం ఆ రాక్షసుడు బండి రూపంలో ఉండే రాక్షసుడు పైకెగిరి కింద పడి చచ్చాడు. అలాంటి కృష్ణయ్య దగ్గరకు రాక్షసుల సంహారము చేశాడు. అలాగే పిశాచి పాలు తాగిన వాడు కృష్ణయ్య పెద్ద గోవర్ధనగిరి పర్వతం 7 రోజులు ఎత్తాడు అంటే నాకు భయంగానే ఉంది. మీరు చెప్తున్నారు నిజమే, పాలు పెరుగు వెన్న నెయ్యి ఆరగిస్తున్నాడు, దొంగతనం చేస్తున్నాడు, మా అమ్మాయిల యొక్క మనసుని అపహరిస్తున్నాడు అని. మరి నేను ఏం చెయ్యను, నాకు కొంచెం భయంగానే ఉంది, కోపగించుకోకండి అని చెప్తోంది యశోదా పిరాటి ఆ గోపికలతో. తిరుమంగయ్యాళ్వార్ తిరువడిగలే శరణం.